సీఎం జగన్ను ఏకవచనంతో దూషిస్తూ టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోటా క్రాస్ రోడ్డు వద్ద పేర్నేటి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి జనగ్రహ దీక్ష చేపట్టారు. సమాజం తల దించుకునేలాగానే మాట్లాడాడు. ఒకసారి మాట్లాడితే నోరు జారాలని అనుకోవచ్చు, పదే పదే మాట్లాడడం అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ఏదో ఒక విధంగా రచ్చగొట్టే విధంగా చేస్తేనే 356 ఆర్టికల్ని తీసుకొచ్చి పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన చేయాలనే దుర్బుద్ధితోనే ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాతనే కార్యాలయాల మీద పోయి దాడి చేయాలనే ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆవేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాతనే ప్రజలు కార్యాలయాల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనకు అసలు ఆలోచన కూడా లేదు కదా, మనం వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు కదా. అసలు తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది కదా, ఇంకా మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మధ్య మధ్యలో ఇంకొక ఆయన వచ్చిపోతుంటాడు, స్క్రిప్ట్ ఆయన ఇస్తాడు, ఈయన మాట్లాడేసిపోతాడు, నేను చించేస్తాను. రెండు దగ్గరలో పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి. ఆయన మళ్ళా నేను ప్రజానాయకుడిని అని చెప్పి చెప్తాడు, తాట తీస్తానంటాడు, పంచెలు కూడా తీస్తానంటాడు. ముందు ఆయన పంచ ఆయన తాట జాగ్రత్త చేసుకోవాలి. కానీ ఆయన ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పంచ కూడా తీసేది ఏంది, తాట కూడా తీసేది ఏంది, ఏం మాట్లాడుతున్నాడు? భాష ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసు అసాంఘిక తగ్గోసేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడండి. ఎక్కడైనా సరే ఇళ్ల మీద రాళ్ళేశారు, అద్దాలు పగలకుంటారని చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలో తిరగకుండా చేస్తాం, ప్రజలలోకి రానియకుండా మిమ్మల్ని రాళ్లతో తరుముకుంటే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ జూమ్ కాన్ఫరెన్స్ కాదు, చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, ప్రజల్లో తెలుసుకుందాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. నువ్వు రిజైన్ చేయమంటే మాట్లాడితే అసెంబ్లీలో, మేము రిజైన్ చేసిన తర్వాత మీ పార్టీ మనుగడే ఉండదు. మేము 151 మంది శాసనసభ్యులు ఉంటే మీరు రాజీనామా చేస్తే మేము రాజీనామా చేస్తామంటారు. మేము రాజీనామా చేసిన తర్వాత మీకు అసలు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి 2024లో మీకు దక్కేది 3 సీట్లే. నువ్వు గెలవలేవు, నీ కొడుకు గెలవలేడు. మరొకసారి చెప్తున్నావు, మా నాయకుడు గురించి, మా నాయకులు 2024లో మీకు దక్కేది 3 సీట్లే. నువ్వు గెలవలేవు, నీ కొడుకు గెలవలేడు. మరొకసారి చెప్తున్నావు, మా నాయకుల గురించి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సెంటర్, నా వ్యాపారాలు నేను చేసుకుంటా, నా వ్యాపారాల గురించి అడిగే హక్కు నీకెక్కడిది? 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేను పేర్నాటి ఛారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి సేవా కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ గురించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాసి 100 కోట్ల రూపాయల రూటింగ్ జరుగుతుంది, ఆ 100 కోట్ల రూపాయలతోనే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. ఎస్, నేను సేవా కార్యక్రమాలు చేసేదానికోసం ఎందుకు బడుద్దా? నేను సర్వీస్ చేస్తున్నాను. నేను ఎక్కడో రాష్ట్రం వదిలిపెట్టే కేరళలో ఫ్లడ్ వస్తే నేను నాతో పాటు నా ఛారిటీ సభ్యులు అందరం కలిసి 10 రోజులు మేము కేరళలో ఉండి అక్కడ ఉన్న సమస్యల కోసం అక్కడ మేము తీసుకెళ్లిన వస్తువులను అన్నింటిని కూడా డైరెక్ట్గా వెళ్ళి ప్రజలకు ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వస్తే తిత్లీ తుఫాన్లో మేమందరం దగ్గరుండి ఏం మీరు చేయకూడదా? ప్రభుత్వం మీదే, ఆ రోజు మీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా నుంచి తీసుకెళ్లి శ్రీకాకుళంలో 5 కంటైనర్లు దాదాపుగా 1.5 కోటి రూపాయలకు సంబంధించిన వస్తువులు తీసుకెళ్లి అక్కడ ఇచ్చేసి వచ్చాం. ఏం మీరు చేయకూడదా శ్రీకాకుళంలో?
జన్మభూమి కమిటీలు పెట్టుకొని మీరు ఆ కమిటీ సభ్యులు ఏదైతే చెప్తారో మా సోదరుడు చెప్పాడు పెన్షన్ రావాలంటే మనిషి చచ్చిపోవాలా అంటే ఆ ఊర్లో ఎవరు ఏ మనిషి చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉండాలా పెన్షన్ కోసం ఈ రోజు ఆ పరిస్థితి లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కార్యక్రమం కావచ్చు ఫీజ్ రీయింబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో రైతులకు ఏ విధమైన పథకాలు పెడితే ప్రజల్లోకి వెళ్తుంది కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన తనయుడు లోకేష్ బాబు గారికి వీళ్ళకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి ఇటువంటి పదాలు వాడినా ఇటువంటి భాష మాట్లాడినా నాలుకలతో కూడా కత్తిరించి పారేస్తామని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు తన ఒక గొప్ప నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు మరి ఎన్నికలకు ముందు నవరత్నాల 9 హామీలు ఇచ్చారు 2014 లో అల్లి విజ్ఞాని హామీలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బాధపడ్డారు అయ్యో ఒక రాక్షసులు లాంటి అబద్ధాలకు అవసరం అందని ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఈ పెన్షన్ ఇవ్వండి అర్హత ఉంటేని ఒప్పుతారు సంస్కారం మరి ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్ని పది మా బిడ్డలు చదివించుకోలేకపోతా ఉన్నామంటే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే అమ్మ ఒడి ద్వారా ప్రతి బిడ్డని స్కూల్కి పంపించండి ఆ బిడ్డని నేను ఉచితంగా గౌరవంగా మీ బిడ్డలు ఉండాలని ప్రతి బిడ్డని చదివించే కాదు మెరుగైన వసతులు ఉండాలి విద్యార్థులు స్కూల్లో టీచర్లు బాగా పాఠాలు చెప్తారు విద్యాబుద్ధి ఎక్కడో దగ్గర ఒక స్కూల్లో రెండో స్కూల్లో మరి బాగా చేసి స్కూల్ అన్ని కూడా బాగా చేస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్పి గారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పిన మాట చేస్తాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానికన్నా చెప్పారు మీ మీ గ్రామాల్లో ఉన్న స్కూల్ని ఫోటో అందరూ గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మంచి పాలన సాగిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు మరి ఈ రాష్ట్ర ప్రజల అక్కా చెల్లెల నమ్మకాన్ని వంప చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన సాగిస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ 5 పెన్షన్లు 10 పెన్షన్లు ఇస్తుంటే అవ్వా తాతలు ఈ పెన్షన్ల గురించి ఎప్పుడు ఎవరైనా చనిపోతారా మనకి పెన్షన్ వస్తుందనే ఆలోచన చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి లాగానే మళ్ళీ 2000 రూపాయల పెన్షన్ని హెచ్చిస్తూ 5 పెన్షన్లు 10 పెన్షన్లు గ్రామానికి ఉన్న వాటిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు అది తండ్రికి తనయుడికి ఉన్న అనుబంధం చూడండి ప్రజల పట్ల ఉన్న బాధ్యత చూడండి మరి ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్ని 10 మందికి చెప్పండి లేకుంటే నోర్లు మూసుకొని మీ ఇళ్లల్లో ఆఫీసుల్లో కూర్చోమంటా ఉన్నాం